అన్నీ అయ్యాయి కదా, కొంచెం ఫాస్ట్గా కానివ్వు. అయిపోయిందే, చేస్తున్నా. నేనేమైనా ఖాళీగా ఉన్నానా? ఏంటో, ఇవాళ అమ్మ ఉదయం నుంచి వంటలు వదలడం లేదు. ఎవరిదో పుట్టినరోజట, మీ అమ్మని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారట. ఉత్త చేతులతో వెళ్ళటం ఏంటని మంట లెక్క చేయకుండా వెరైటీ వెరైటీ పిండి వంటలు చేస్తోంది. ఇంత కష్టపడే అంత ఇంపార్టెంట్ పర్సన్ అమ్మ? చిట్టి ఫ్రెండ్ అంట. అంత దీర్ఘం అవసరం లేదు, నాకు ఇంపార్టెంటే. ఎంత ఇంపార్టెంట్ అయినా ఇంత శ్రమ పడ్డం అవసరమా అమ్మా? ఏదో షాప్లో అదో పావు అదో పావు పట్టుకెళ్తే సరిపోతుంది కదా. ఆ మాటే నేను అన్నానరా, బయట తిళ్ళు మంచివి కావు, ఏవైనా మన చేతులతో చేసి తీసుకెళ్తే వాళ్ళు తృప్తిగా తింటారు, నా మనసు తృప్తి పడుతుంది అన్నది. అమ్మ అన్నది కరెక్టే, కానీ అమ్మ వాళ్ళు తృప్తిగా తిని తృప్తి పడాలంటే మనం ముందు రుచి చూడాలి కదా. ఎలా ఉన్నాయో ముందు మేము టేస్ట్ చేసి చెప్తాం. తినాల్సిన వాళ్ళు తిన్న తర్వాతే ఎవరైనా తినేది, అంతవరకు ఎవరు టచ్ చేసినా ఊరుకునేది లేదు. ఏంటమ్మా మరీ ఓవర్ చేస్తున్నావు, అసలు ఇంతకీ ఎవరా చిట్టి ఫ్రెండ్, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? మనకి చిట్టి ఎంతో వాడు కూడా అంతే. చిట్టి కన్నా మేము నీకు ఎక్కువ కదమ్మా, మేము కన్న బిడ్డలం, మాకన్నా చిట్టి ఫ్రెండ్ ఎక్కువ. ఎక్కువే. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అమ్మా. చిట్టి నీకు అన్నయ్య అవునా కాదా? అవును. అయితే వాడి ఫ్రెండ్ కూడా అన్నయ్య అవుతాడు కదా. చిట్టి వాళ్ళ డాడీ నీ డాడీ అంటే, ఎవరెవరినో డాడీ అంటే నాకు నచ్చదు అన్నా, మరిప్పుడు ఎవరినో అన్నయ్య అనుకోమంటున్నా, వాడే ఎక్కువ అంటావు. అది వేరు ఇది వేరు. ఈ సెపరేషన్స్ మాకు నచ్చడం లేదు. మేము నీ చేతి వంటలు తినాలని నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. మనసు లాగేస్తుందమ్మా. అమ్మ మాట వినరా, కాస్త ఓపిక పట్లేరా? ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. మార్నింగ్ నుంచి ఊరుస్తున్నాం. వేచి వేచి ఆరగిస్తేనే రుచి చాలా బాగా తెలుస్తుంది. విసిగించి విసిగించి పెడితే రుచి తెలియకుండా పోతుంది. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? వద్దని చెప్పాల్సింది పోయి వాళ్ళకి నువ్వు వత్తాసు పలుకుతావేంటి? చూడండరా, ఏదేమైనా సరే మీరిద్దరూ వెయిట్ చేయక తప్పదు. నువ్వెందుకు ఆ చిట్టి ఫ్రెండ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కారణం లేకుండా మీ అమ్మ ఏది చేయదు కదా. ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి, కాస్త కోఆపరేట్ చేయండిరా. సర్లే, నువ్వు పర్మిషన్ ఇచ్చాక మేము టచ్ చేస్తాంలే. ఆంటీ, ఆంటీ, జనని చక్రి ఇప్పుడు వచ్చాడేంటి? ఇప్పుడలా రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడేంటి అంకుల్? అమ్మ పని మీద ఉంది, పైగా త్వరగా బయలుదేరాలి. ఇప్పుడు అంకుల్ వచ్చాడేంటి? జనని ఏంటి, ఇల్లంతా పిండి వంటల గుమగుమలతో నిండిపోయింది. ఏంటి ఇన్ని పిండి వంటలు చేశారు? కొత్తగా స్వీట్ హౌస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, జంతికలు, ఓహో ఇవంటే నాకు భలే ఇష్టం. లెక్క పెట్టకుండా లొట్టలు వేసుకుంటూ ఎన్నైనా తినేస్తా. చక్రి చక్రి ముట్టుకోకు, పిల్లల్నే తినద్దని చెప్పాను, వాటిని నువ్వు తీసుకోవద్దు. ఏంటి జనని ఇవాళ ఏంటి స్పెషల్? నువ్వు కూడా సంథింగ్ స్పెషల్లా కనిపిస్తున్నావు. ఏదో దేవుడి నైవేద్యం కోసం చేసినట్టు ఎవరిని ముట్టుకోవద్దు అంటున్నావేంటి? ఏదైనా పిండి వంటలు ముక్కుబడి తీర్చుకోబోతున్నావా? చక్రి నువ్వు వెళ్ళి కాస్త హాల్లో కూర్చో, పని ముగించుకొని వస్తాను, అంతా వివరంగా నీతో చెప్తాను. ఈలోపు నేను టీ పెట్టుకుని వస్తాను, ఇద్దరం కలిసి తాగుదాం. మధు ఏంటి విశేషాలు, ఎనీథింగ్ స్పెషల్? ఏదో స్పెషలే, కానీ మీ జనని మాకు డీటెయిల్స్ ఏం చెప్పలేదు,
నాకు కాస్త పనుంది అంకుల్, నేను మళ్ళీ వస్తాను. చిన్నా వచ్చి కూర్చోరా, నీతో మాట్లాడి చాలా రోజులైంది. లేదులే అంకుల్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, చాలా అర్జెంట్ పని ఉంది, తిరిగొచ్చాక మాట్లాడతాను. చక్రి టీ తీసుకో, నువ్వు తాగుతుండు, అక్కడ చివరిలో ఉంది, నేను ముగించుకొని వస్తాను. ఏంటిది అందరూ తలో రకంగా బిహేవ్ చేస్తున్నారు? అమ్మయ్యా, ఇప్పటికి తెమిలింది, ఒళ్ళంతా పులిసిపోయినట్టుగా అయిపోయింది. ఆంటీ అసలేంటి, అంత అలసిపోయేలా ఎందుకు చేశారు, కారణమేంటి, మీరైనా కాస్త వివరంగా చెప్పండి. అలసిపోయాను చక్రి, కాస్త నడుం వాల్చి ఫ్రెష్ అయ్యి వచ్చి నీతో మాట్లాడతాను. ఏంటో ఇవాళ్ళంతా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాకేం అర్థం కావడం లేదు. జనని ఎప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గా పిండి వంటలు చేయలేదు, ఏదో పెద్ద రీజనే ఉండుంటుంది. తనే వచ్చి చెప్తానందుగా, నేను ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు. చక్రి టీ అయిందా? చక్రి నీతో విషయం చెప్పాలి రా. ఏంటి జరని హడావిడి, ఎనీథింగ్ స్పెషల్? ఎస్, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. పర్సనల్ అంటుంది, ఏం చెప్తుంది? చక్రి నా లైఫ్ గురించి నీకు మొత్తం తెలుసు, నీ దగ్గర నేను ఏది దాయలేదు, దాయను కూడా. నీతో నా సంతోషాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, నువ్వు సంతోషపడతావని ఆశిస్తూ నీకు ఈ విషయం చెప్తున్నాను. నీ సంతోషాలకి నేనెందుకు సంతోషపడను, చెప్పు జనని. నేను నా భర్తతో విడిపోయి ఎన్నో ఏళ్ళైన విషయం నీకు తెలుసు కదా. తెలుసు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ మధ్యనే నా భర్త నాకు ఎదురుపడ్డాడు. ఒక్కసారి ఎదురుపడ్డం కాదు, పదే పదే ఎదురుపడాల్సిన సిచ్యుయేషన్ ఏర్పడింది. అప్పటికి ఇప్పటికి నా భర్తలో చాలా మార్పు కనిపించింది, మాటల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు, తనను తాను సమర్థించుకునే తత్వం నుంచి సర్దుబాటుకొచ్చేంత మార్పు వచ్చింది. తనని తరచూ కలవడం, మాట్లాడుకోవడం మొదలైంది. క్రమంగా అది కాస్త మంచి స్నేహంగా మారింది, రిలేషన్షిప్ సెట్ అయింది. అహంకారాలు, పొగరు, ఈగోలనేవి పక్కకు వెళ్ళిపోయాయి. తెలియకుండానే ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ బాండ్ అయినట్టు అనిపించింది. తనలో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని నాకు అనిపించింది. అయినా సరే ప్రస్తుతం మేమిద్దరం భార్యాభర్తలుగా కలిసి తిరిగి జీవితం ప్రారంభించలేము. ఆ విషయం కూడా నేను స్పష్టంగా చెప్పాను, కానీ తనే హర్ట్ కాలేదు, ఈగోకి పోలేదు, అర్థం చేసుకున్నాడు, అభిప్రాయాన్ని అంగీకరించాడు. మా ఇద్దరి మనసుల్లో ఒకటే భావన కలిగింది, పిల్లల విషయంలో ఓ అండర్స్టాండింగ్ వస్తే బెటర్ అనిపించింది. సరిగ్గా తను కూడా ఆ మాటే అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ మంచి చెడులు చూడడం కోసం ఒకే అభిప్రాయానికి కట్టుబడి పేరెంట్స్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఒక మాట మీద ఉందామని అన్నాడు. నాకు కాదని బుద్ధి కాలేదు, నేను వెంటనే సరే అని చెప్పాను. నేనన్నది అనుకున్నది కరెక్టే కదా చక్రి? మీరలా ఒక అభిప్రాయానికి వచ్చాక నేననేది ఏముంటుంది? నేను తీసుకున్న డెసిషన్ మంచిదేనంటావా చెప్పు చక్రి. మంచిదే. నీకు ఇంకో విషయం తెలుసా, ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నా నా కోరిక కూడా తీరుస్తానని చెప్పాడు చక్రి. ఆ మాటకి నేను చాలా సంతోషపడ్డాను. చక్రి నీకు ఆ కోరిక ఏంటో తెలుసా? ఇవాళ నా పెద్ద కొడుకుని నాకు చూపిస్తానని చెప్పాడు చక్రి. ఆ మాట విన్న దగ్గర నుంచి నేను చాలా సంతోషపడిపోతున్నాను. అసలు ఈ జన్మకి ఆ అదృష్టం ఉందో లేదో అని నిరాశపడే నాకు గొప్ప ఆనందాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ మాట విన్న దగ్గర నుంచి నా సంతోషాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను.
ఎప్పుడెప్పుడు నా కొడుకుని చూస్తానని నా మనసు ఆరాటపడుతుంది. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైతే నా భర్త మాట అన్నాడో నన్ను నేను గిల్లుకుని చూశాను. అది నిజమే, నిజమే. తను నా కొడుకును చూపిస్తానన్న మాట నిజమే. కళ్ళు కన్న కళ్ళతో నిజం చూడబోతున్నాను చక్రి. దూరమైన బిడ్డని తిరిగి చూడగలగడం అమ్మ చేసుకున్న పుణ్యం కదా. ఇంతకన్నా ఆనందమైన విషయం ఓ తల్లికి ఇంకే ఉంటుంది చక్రి. ఏంటి చక్రి అంత సైలెంట్గా ఉన్నావు? నా హ్యాపీనెస్ని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదా? నీ నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటుంటే అలా ఉన్నావే. నీ సంతోషమే నా సంతోషం జనని. ఈ విషయం పిల్లలతో చెప్పావా? లేదు, ముందు నీకు మాత్రమే చెప్తున్నాను. ఆయన వాణ్ణి నాకు చూపిస్తానన్నాడే, కానీ అమ్మగా మాట్లాడే అవకాశంలో మాత్రం ఆంక్షలు పెట్టాడు. అదేంటి? వాడు తనకు కన్న బిడ్డే కదా. నేను నా దగ్గరున్న పిల్లల విషయంలో ఎంత భయపడ్డానో తను నా కొడుకు విషయంలో అంతే భయపడుతున్నాడు. నా భయం కరెక్ట్ అయినప్పుడు తన భయం కూడా న్యాయమే కదా. చూపిస్తానని మాత్రమే అన్నాడు, పరిచయం చేయనన్నాడు. నువ్వు ఒప్పుకున్నావా మరి? చూడలేనని అనుకున్న వాణ్ణి చూసే అవకాశం వచ్చినప్పుడు కాదని ఎలా అనగలను? ఆయన భయంలో న్యాయం ఉన్నప్పుడు కుదరదని ఎలా అనగలను? ఒప్పుకున్నాను, నాకు వాణ్ణి చూసినా చాలు చక్రి. మరి ఈ పిల్లల గురించి తనతో చెప్పావా? ఇంకా లేదు, ముందు నా కొడుకును చూసిన తర్వాత మనకి ఇంకో ఇద్దరు పిల్లలున్నారని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. వాడికి తమ్ముడు చెల్లెలున్నారని, తనకు ఒక కూతురు ఇంకో కొడుకు ఉన్నారని ఆ శుభ సందర్భంలోనే చెప్దామని నిర్ణయం తీసుకున్నాను. మంచి వార్త చెప్పావు జనని. ఐ విష్ యూ ఏ ప్రాస్పరస్ ఫ్యూచర్. మీరు పిల్లల కోసం పేరెంట్స్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది గొప్ప విషయం. నీ స్నేహితుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీరిద్దరూ ఒక మాట మీద నిలబడి పిల్లలకు మంచి భవిష్యత్ అందించండి. నువ్వు నీ పెద్ద కొడుకును చూడగానే ఈ పిల్లల విషయం కూడా చెప్పు. అసలు ఈ పాటికే ఎప్పుడో చెప్పాల్సింది జరని, బాగా ఆలస్యం చేసావు. అయినా ఇంకా లేట్ చేయకు, వెంటనే చెప్పేసే. అలాగే చక్రి, చెప్తాను. చక్రి నువ్వు కూడా ఆ పార్టీకి రావచ్చు కదా. లేదులే జరని, నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఒకసారి నీ పెద్ద కొడుకును చూశాక మళ్ళీ మళ్ళీ నీకు చూడాలని కోరిక కలుగుతుంది కదా. ముందు ముందు ఎప్పుడైనా కలిసి చూడొచ్చులే. ఆల్ ద బెస్ట్ జరని, వస్తాను. నా చేతులతో ప్రేమగా వాడిని తడివినట్టు తృప్తి పొందుతాను పొందుతాను. ఎలా అయినా ఎలా అయినా ఎలా ఇది వాడికి చేరాలి చేరాలి చేరాలి. అమ్మా, ఈ చైన్ నా మెళ్ళో చూసి నువ్వు షాక్ అయిపోవాలి. ఎన్నోసార్లు నువ్వు మెచ్చుకున్న ఈ చిట్టియే నీ కన్ను కొడుకని తెలిసి మురిసిపోవాలి. ఆ క్షణం నువ్వు ఎంతగా సంతోషిస్తావో తలుచుకుంటేనే ఆనంద బాష్పాలతో నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఆ క్షణం ఊహిస్తుంటేనే మనసు ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. చూడాలమ్మా, అప్పుడు ఆ క్షణం నిన్ను చూడాలమ్మా. కన్న
తల్లి ఆనందాన్ని చూసి ఈ కొడుకు పొంగిపోవాలమ్మా. బాబు అంటూ పరుగున వచ్చి నువ్వు నన్ను గుండెలకి హత్తుకోవాలమ్మా. నాన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆ క్షణం నువ్వు వాటిని పట్టించుకోవని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆ మాట నిన్ను కట్టిపడేసినా నువ్వు ప్రేమగా చూసే చూపు చాలమ్మా. నీ బాధ తొలగిపోయి తృప్తిగా నా వైపు చూస్తే చాలమ్మా, నేను సంతోషపడతాను. హాయ్ తరుణ్. చీరా, ఈరోజు రాత్రికి మీ ఫ్యామిలీ స్టోరీలో సంతోషకరమైన సీన్ రివీల్ అవబోతుంది కదా. ఈరోజు మీ జీవితాల్లో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నానురా. ఈ పుట్టినరోజు నీ లైఫ్లో గొప్ప మార్పును తీసుకొస్తుందిరా. మీ ఫ్యామిలీ సంతోషాన్ని చూసి మేం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. గాడ్ ఈస్ గ్రేట్. నీ కోరికలన్నీ నెరవేరాలి. మీ కుటుంబం అంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ తరుణ్. థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అంకుల్. అసలు ఈ స్టోరీ అంతా రివీల్ చేసింది మీరే అంకుల్. తాతయ్యని పరిచయం చేసింది, తన ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఇచ్చింది. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి యూఆర్ ద మెయిన్. ఇంత సంతోషం మాదవడానికి మీరే కారణం అంకుల్. క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా, గ్రీటింగ్స్ గట్టిగా చెప్తున్నావా తరుణ్కి? చెప్పాలి కదా. తరుణ్ ఏమన్నా నాకు పరాయవాడా? నా అన్న కొడుకు. అయినా ఒకసారి నీ కొడుకుని చూడరా, తేరిపారా చూడు, సినిమా హీరోలా ఎలా ఉన్నాడో చూడు. ఉంటాడ్రా, ఎందుకుండడు? వాడెవడ్రా? సన్ ఆఫ్ గుణశేఖర్, గుణగణాల్లో నెంబర్ వన్, గుడ్ బిహేవియర్, జెంటిల్మెన్, బై ది బై గుడ్ డాక్టర్ ఆల్సో. నానా, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? కొత్త షర్ట్ వేసుకోలేదే? మీ అత్త దాన్ని ఉతికి ఇస్త్రీ చేయించి తెస్తుందిరా. కొత్త షర్ట్ ఉతకటం ఏంటి, ఇస్త్రీ చేయించడం ఏంట్రా? మరేం లేదురా, ఆ షర్ట్కి కాస్త మరక పడింది. మరక? నేను అంకుల్ చూసినప్పుడు మరకేం లేదే. ఎప్పుడు పడింది, ఎలా పడింది? ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానాలు లేవు, కానీ పడింది అంతే. బట్టల మరకదే ఉందిరా, తుడి చేస్తే పోతుంది, కానీ బతుకు మీద మరక పడద్దు, అది బతుకున్నంత కాలం పోదు. తమ్ముడు, పనమ్మాయి ఐరన్ చేస్తుంది, నేను వెళ్ళి తీసుకొస్తానులే. అయినా ఆ షర్టే వేసుకోవాలి ఏంట్రా, నీకు అబోర్డులో ఇంకా చాలా బట్టలున్నాయి కదా. ఆ షర్ట్ వేసుకోవాలని డిసైడ్ అయ్యానక్క, ఇష్టపడి తెచ్చుకున్న షర్ట్ కదా, అది వేసుకుని వెళ్ళడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఐరన్ అయిందేమో, తీసుకురాక. సరే సరే, నువ్వు రెడీ అవ్వు, నేను షర్ట్ తీసుకొస్తాను. సరే అక్క. ఏ జనని, నా తమ్ముడు నువ్విచ్చిన షర్టు వేసుకుని వస్తే చూసి మురిసిపోదామని అనుకున్నావు కదూ. నీ ఆనందం నేను తట్టుకోలేను. ఇవాళ నీ మొహం మాడిపోవాలి, ఎక్కిళ్ళు పడి ఏడ్చేలా చేయాలనుకుంటున్నాను. నీ బతుకుతో ఇవాళ చెడుగుడాడతాని, నిన్ను బంతటాడతాను. అమ్మా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. అలాగేనమ్మా.
శివ పక్కన సినిమా హీరోలా ఉన్నాడే వాడే నీ కన్న కొడుకు హరితరుణ్.